శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష, కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఇండ్లలో నువ్వు కట్టిస్తానా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్మానేరులో ముంపు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమణి నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిండ్రు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి. గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు, నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు మనం అట్లేం లేదు, వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్,
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో.